రాష్ట్రంలో వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించలేదు. వైసీపీ ఘోర పరాజయానికి జగన్ నిరంకుశ అప్రజాస్వామి కప్పాలనే కారమని హరిరామ జోగయ్య అన్నారు. కూటమి విజయానికి మోడీ, చంద్రబాబు ఇమేజ్ తో పాటు జనసేన ఓటు ఏకపక్షంగా కూటమికి మళ్లించడమే కారణమని అన్నారు. ఘోరంగా ఓడిపోయింది ఇక తెలుగుదేశం జనసేన బీజేపీ కోసమే 164 సీట్ల వరకు తగ్గించుకుని మంచి హుషారుగా జేజీలు కొట్టుకుంటూ రేపు 9వ తారీఖున ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం పెట్టుకుని ఇలా ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఓడిపోవటం అనేది నిగ్రహం అనేది ఏ ఎలక్షన్స్ జరిగే విషయాలే కానీ ఎప్పుడో కానీ ఇంత గాలి వీయటం ఇంత మెజారిటీతో దగ్గరలో అత్యంత ఘోరంగా ఓడిపోవటం అనేది ఎప్పుడో కానీ జరగదు. అది మొత్తం మీద 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పరిపాలన అనేది, అవినీతి అయినటువంటి పరిపాలన అనేది, అప్రజాస్వామిక పరిపాలన అనేది, అభివృద్ధి లేని పరిపాలన అనేది, ఇవన్నీ కూడా కారణాలు. చంద్రబాబు పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల, మోడీ గారి పట్ల, వారి యొక్క చర్యల పట్ల కానివ్వండి, అనుభవాల పట్ల కానివ్వండి, అంటే పాజిటివ్ ఒకటి వచ్చింది. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వల్లే ఈ కూటమి ఇంత ఘనంగా నెగ్గింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహపడాల్సిన పని లేదు. ఎలక్షన్ అయిపోయింది, వైఎస్ఆర్సీపీ ఇక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 164 సీట్ల వరకు తగ్గించుకుని మంచి హుషారుగా జేజీలు కొట్టుకుంటూ రేపు 9వ తారీఖున ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం పెట్టుకుని ఇలా ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఓడిపోవటం అనేది నిగ్రహం అనేది ఏ ఎలక్షన్స్ జరిగే విషయాలే కానీ ఎప్పుడో కానీ ఇంత గాలి వీయటం ఇంత మెజారిటీతో దగ్గరలో అత్యంత ఘోరంగా ఓడిపోవటం అనేది ఎప్పుడో కానీ జరగదు. అది మొత్తం మీద 2024 ఎలక్షన్లో కాంగ్రెస్